ప్రభుత్వం స్థాపించలేదు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాతిపదిక మీద నేను వస్తే ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు వినిపిస్తుందండి ఆ ఇప్పుడు వినిపిస్తుంది కనెక్ట్ అవ్వట్లేదు ఆ ఇప్పుడు వినిపిస్తుంది చెప్పండి సోమవీర్రాజు గారి ప్రకటనని జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది కర్నూలులో ఉండి అమరావతిని పూర్తి చేస్తాం అది కూడా మూడేళ్ల ప్రణాళికతో అనేటువంటి ప్రకటన ఒక విస్పష్టమైన ప్రకటనగా చూడొచ్చా తొలి సంతకం బీజేపీ ప్రభుత్వం వస్తే అనే మాటని జనసేన బీజేపీ ప్రభుత్వం అనే లేదా బీజేపీ ప్రభుత్వం వేరుగా వస్తుందా ఏంటి దానికి క్లారిటీ ఇవ్వగలరా బీజేపీ ప్రభుత్వం వేరుగా వస్తుందా అంటే సోమవీర్రాజు గారి కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే తెలియదండి బీజేపీ జనసేన అలయన్స్ లో కనుక ప్రభుత్వాన్ని స్థాపిస్తే ఈవెన్ జనసేన ఓన్ గా ప్రభుత్వాన్ని స్థాపించినా సరే ఫస్ట్ నుంచి మేము చెప్తూనే ఉన్నాము మేము అమరావతికి అనుకూలము అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాల తప్ప రాజధాని వికేంద్రీకరణ అనేది మొదటి నుంచి మేము జనసేన వ్యతిరేకిస్తూనే ఉన్నాము అమరావతికి మేము అనుకూలమని మొదటి నుంచి మా నాయకులు చెప్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా అదే మాట మేము స్టిక్ అయి ఉన్నాం జనసేన ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా ఆంధ్రుల రాజధాని అమరావతే కానీ అభివృద్ధి ఫలాలు మాత్రం అన్ని వైపులా వెనుకబడి ఉన్న ఒక ఉత్తరాంధ్ర కానివ్వండి ఇటు రాయలసీమ కానివ్వండి అన్ని ఏరియాల్లోనూ అక్కడ ఉన్న యువతకి ప్రజానికానికి ఏవైతే కావాలో ఒక నీళ్లు కానివ్వండి నిధులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి వాళ్ళకి రావాల్సిన అన్ని రకాల వస్తువులకు సంబంధించి ప్రతి అంశము ఆ వెనుకబడిన ప్రాంతాలు అనేవి అభివృద్ధి చెందే విధంగా చేయాలి కేవలం అక్కడ కోర్టు తీసుకెళ్లి పెడితే అక్కడ ఉన్న యువతకి ఏ విధంగా ఉపయోగపడకుండా ప్రజలకి వాళ్ళు వెళుతున్న వలసలను ఏ విధంగా కోర్టు ఆపలేదు జరుగుతున్న మరణాలను కానీ రైతుల కన్నీళ్లను కానీ ఏ విధంగా ఆ కోర్టు తొడవలేదు కాబట్టి కోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెట్టడం మూలంగా అక్కడ ప్రాంతానికి జరిగే అభివృద్ధి ఏమీ లేదు అభివృద్ధి ఫలాలు మాత్రమే ఆ ప్రాంత ప్రజలను ముందుకు తీసుకెళ్లగలవు అందుకే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తప్ప రాజధాని వికేంద్రీకరణ కాదు ఆంధ్ర రాజధాని అమరావతి అని చెప్పేసి గతంలోనూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడున్నారు ఇప్పటికి కూడా మేము దాని మీద స్టిక్ అయి ఉన్నాం రేపు జనసేన ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా ఆంధ్రుల రాజధాని అమరావతి కానీ ఒకటి అంటే అరుణ్ గారు ఒక క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే సోమవీర్రాజు గారు కూడా ఎక్కడ జనసేన ప్రస్తావన చేయలేదు బీజేపీ అధికారంలోకి వస్తే తొలి సంతకం మూడేళ్లలో అమరావతి పూర్తి చేసేటువంటి ప్రణాళిక దీని గురించి మాట్లాడారు అమరావతి పూర్తి చేయడం అనే అంశాన్ని పక్కన పెడితే 2024 ఎన్నికలకు సంబంధించి జనసేన బీజేపీ కొయిలేషన్ ఉంటుంది అనేటువంటి టార్గెట్ మీద చర్చలు నడుస్తూ ఉన్నాయి సోమవీర్రాజు గారు ఎందుకని కేవలం బీజేపీ ప్రభుత్వం అనేటువంటి ద్వారంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దీన్ని ఏమైనా సపరేట్ గా చూడాల్సిన ఇష్యూ అంటారా లేదండి సపరేట్ గా ఇప్పటి వరకు ఏమి అధిష్టానం నుంచి అయితే ఎప్పుడు బీజేపీ వైపు నుంచి కానీ మా వైపు నుంచి కానీ మాకు ఎలాంటి సమాచారం లేదు మా అధిష్టానం మాకేమీ చెప్పలేదు అసలు మనము బీజేపీ సపరేట్ గా ఉన్నాము వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు మన గురించి వాళ్ళు మాట్లాడరు లాంటి ఊహాగానాలు ఏవి మధ్యలో ఉన్న వాళ్ళు క్రియేట్ చేసినవే తప్ప ఎప్పటికీ బీజేపీ జనసేన అలయన్స్ లోనే ఉన్నాము 24 వరకు కూడా ఇదే అలయన్స్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి మాకైతే మా పై నుంచి ఉన్న ఆర్డర్స్ మాకు తెలిసినంత వరకు మధ్యలో ఎవరో క్రియేట్ చేసి వాళ్ళ రాజకీయ పబ్బ వాళ్ళు గడుపుకుంటామంటే దానికి జనసేనకి సంబంధం లేదు రైట్ మరి అమరావతి విషయంలో ఆయన ప్రకటన ఒక సైడ్ నుంచి చూడాలా రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుందా సోమవీర్రాజు గారు ఇప్పుడు ప్రకటించారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో ప్రకటించే ఉన్నారు కదండి ఆంధ్రుల రాజధాని అమరావతి అమరావతిని ఇక్కడ నుంచి అడుగు కూడా కదలనివ్వనని చెప్పేసి గతం రాజధానిని ఇక్కడ నుంచి అడుగు కూడా కదలనివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో హామీ ఇచ్చున్నారు ఇప్పుడు కొత్తగా మా వైపు నుంచి ఆయన సోమవీర్రాజు గారు కూడా స్టాండ్ తీసుకుని ఆయన వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పినందుకు మేము సంతోషిస్తున్నాం మాకు మద్దతుగా ఆయన మళ్ళీ ఇంకొకసారి నిలబడినందుకు రైట్ రవికిరణ్ గారు లైవ్ లోకి వచ్చారు రవికిరణ్ గారు వినిపిస్తుందా